అయ్యోస్ వేప పుల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది, పళ్ళు తోమకూడన సూపర్ అసలు. కానీ ఆ వేప పుల్లే ఒక మనిషి ప్రాణం తీసిందండి. ఎస్, చిన్నప్పుడు రేగి పళ్ళు కోసం అని చెప్పేసి ఆ రోమ పెట్టి ఏమంటా పావులా పెట్టి ఏమంటా అని చెప్పేసి పిల్లలతో వేసేసుకొని తోడు అంత బ్యాచ్కి వెళ్ళి పిల్లల బ్యాచ్ అంతా కలిపి పొలాల మీదకి వెళ్ళేవాళ్ళు. రేగి పళ్ళు వచ్చేసి రేగి చెట్లకు కదా అవి మొత్తం ములుగుచ్చుకుంటా ఉంటాయి. అయ్యా అట్లానే పర్లే, వాటి కింద పొట్లు ఉంటాయి, అయినా సరే అబ్బా అసలు అవి వెళ్ళటమే వెళ్ళటం. అప్పుడు పెద్దలు అంటూ ఉండేవాళ్ళు, ఎందుకురా రేగి పళ్ళ మీదకి వెళ్ళేసి ప్రాణం తెచ్చుకుంటాం అని చెప్పేసి. కారణం, ఆ పొట్ల నుంచి పాము వస్తే ఏంటి పరిస్థితి? అలా ఇక్కడ పాపం ఇతను వేపలు ఇరుచుకోబోయాడు. అది వచ్చేసేమో పొలంలో ఉన్న వ్యవసాయ బావి ఉంది, ఆ బావి పక్కన ఉంది. అది ఇలా ఇరుచుకోబోతున్న మూమెంట్లో కాలు జారి బావిలో పడ్డాడు. బావిలో అప్పటికి నీళ్ళు అయిపోయాను, వేసవికాలం వచ్చేస్తుంది కదా నీళ్ళు అయిపోయాను, కింద మొత్తం రాళ్ళు గీళ్ళు ఉన్నాయి. పడగానే తల పగిలిపోయింది పాపం కింద పడి. ఇది తెల్లవారుజామున జరిగింది మొన్న. ఇంట్లో లేమో మొక్కజొన్న పొలానికి నీళ్ళు పెడతానని నీళ్ళు అడిగి మనిషి ఇంకా రాలేదు ఇంకా రాలేదు వెతుక్కుంటూ వచ్చారు. బావిలో పడిపోయి ఉన్నాడు పాపం. ఆగమేగలేదు బయట తీసి ఆసుపత్రి పడిపోయి ఎప్పటికే చనిపోయాడమ్మా అన్నారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం సూర్యపేట తండా చెందిన వెంటి ధరావత్ మైభూ, వయసు 42 సంవత్సరాలు. అతనికి సుజాత అని భార్య, మధు అని చెప్పేసి కొడుకు, తర్వాత హేమలత అని చెప్పేసి కూతురు ఉన్నారు. అతనికి 1 ఎకరం 10 క్వింటలు స్థలం పొలం ఉంది, అందులో మొక్కజొన్న పంట వేశాడు. నీళ్లు పెడదామని చెప్పేసి మొన్న ఆదివారం తెల్లవారుజామున వెళ్ళాడు. ఏముంది, నీళ్ళు పెడతానికి వెళ్ళినటువంటి అతను ముందు ముఖం కట్టుకుందని చెప్పేసి వేప చెట్టుకు వేపలు ఎరగబోయాడు, జారి బావిలో పడ్డాడు పాపం. ఇది మన దగ్గర సేమ్ మొన్న ఫ్రైడే రోజు. కేరళలో ఎరుంబపూర్ అని చెప్పేసి ఉండే వాళ్ళ ఆవిడతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. పేరు మనీష్, వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. ఈ మనిషి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఆవిడతో మాట్లాడుతుంటే సడన్గా మనిష్ వాయిస్ వినిపించట్లా, అదేంటి బాగానే మాట్లాడి వాయిస్ కట్ అయిపోయింది ఏంటని చెప్పేసి డౌట్ వచ్చి పక్కింటోళ్ళకి వాళ్ళకి ఫోన్ చేశాను. మొత్తానికి వచ్చి చూస్తే బావిలో పడిపోయి ఉన్నాడు, బయట తీసుకునేటప్పుడు చనిపోయాడు. మొన్న మధ్య కూడా అక్కడ ఇటువంటిదే జరిగింది. సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, దయచేసి గుర్తుంచుకోండి, ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడైనా, ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడైనా, ఏదన్నా మాట్లాడుతూ నడిచేటప్పుడైనా చుట్టుపక్కల ఏమున్నాయి అన్నది దయచేసి గమనించండి. అండ్ బావి చుట్టుపక్కల దయచేసి ఎవరి పాటకి అస్సలు ఉండకండి.